పవన్ కళ్యాణ్ కు తన పార్టీపై నమ్మకం లేక ఇతర పార్టీలతో కలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వాలంటీర్లు సేవలు అందిస్తుంటే రాజకీయ అజ్ఞాని అయిన పవన్ కళ్యాణ్ వారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎక్కడో ఒక చోట ఏదైనా సంఘటన జరిగితే వాలంటీర్లు అందరూ నేరం చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు వీటన్నింటిపై గమనిస్తున్నారన్నారు. రాజకీయ అజ్ఞాని అని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆ వాలంటీర్ల మీద ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ మీదనే దాడి చేయడం, దానికి సంబంధించి కొన్ని పత్రపత్రికలు వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయడానికి ఈరోజు పూనుకోవడం ఎంత దారుణమైనటువంటిదంటే 70% మంది మహిళలు ఉంటారు పాప వాలంటీర్లుగా. ఆ 70% మంది మహిళలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా రోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ వాలంటీర్ వ్యవస్థే బాగలేదన్నట్టుగా, వాలంటీర్లు అందరూ దోషులు అన్నట్టుగా, వాలంటీర్లు అందరూ నేరగాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పచ్చ మీడియా చేయడం అనేటువంటిది ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈరోజు నవ్వు వచ్చింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, మంత్రి కాకాణి ఇలాకాలో 1,20,00,000 రూపాయలు కుంభకోణం అని చెప్పి అసలు సిగ్గుండాలు రాసేవాడికి కానీ చూపించేవాడికి కానీ. ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి మొత్తమే 79 లక్షలు. ఈ జిల్లాలో భీమా మొత్తం 79 లక్షలు వస్తే కుంభకోణం 1,30,00,000 రూపాయలు మంత్రి ఇలాకాలని రాశారంటే ఆ చూపించేవాడికైనా సిగ్గు ఉండాలా, చెప్పినటువంటికైనా బుద్ధి ఉండాలా? దాంట్లో ఈరోజు 17,75,000 ఒక దగ్గర ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈకే వయసు ఒకరి దగ్గర వేయాల్సింది ఒకరి దగ్గర వేస్తే ఆ ఖాతాలో డబ్బులు పడ్డాయి. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం, ఇది ఒక బ్రాడ్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అంటే ఏదో ఒకరికి ఇద్దరికో పరిమితం అయ్యేటువంటిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దగ్గర ఎక్కడన్నా పొరపాటు జరిగితే వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటాం. దానికి మంత్రి కాకాణి ఇలాఖలో అంటే ఈ జిల్లాలో 1,30,00,000 భారీ కుంభకోణం 1,30,00,000 తీరా చూస్తే 79,80,386 రూపాయలు ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి భీమా మొత్తం 79 లక్షల భీమా వస్తే 1,30,00,000 రూపాయలు కుంభకోణం అంటే బుద్ధుండేవాడు అన్నం తినేవాడు రాసేటువంటి రాతలా, కూసేటువంటి కోతల, ఎంత సిగ్గుమైనటువంటి పనులు ఇవి. కాబట్టి దీన్ని బట్టే ఈ పచ్చ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా బాకాపోతుంది, వీళ్ళందరూ చెప్పేటువంటి దానికి ఒకసారి అనుమానం వస్తుంది. ఈ మీడియానే పోయి వాళ్ళతో చెప్పి మీరు వీళ్ళ మీద దాడి చేయండి మేము రాస్తామని చెప్పి చెప్పని రాయిస్తున్నారా? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తన పార్టీ మీద తన నమ్మకం లేదు, అందుకని ఎవరో ఒకరితో జతకరిస్తే తప్ప నేను ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళలేను అని చెప్పి మాట్లాడతాను.